హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం యానిమల్ కింగ్డమ్ లెట్స్ గో ఏప్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం. అంగవైకల్యం కలిగిన ఒక ఏపు తన బుద్ధిబలాన్ని వాడి తన జాతికి నాయకుడిగా ఎలా ఎదగలిగింది అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక కోతుల గుంపు తమ పూర్వీకులకు చెందిన ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి డాన్సులు వేస్తూ తమ నాయకుడైన సిమియాన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాయి. యాక్చువల్గా ఆ రోజు సిమియాన్ వైఫ్కి డెలివరీ అవుతూ ఉంటుంది. అక్కడ సిమియాన్ అసిస్టెంట్ అయిన వ్లాదిమిర్ సిమియాన్ వైఫ్కి డెలివరీ చేసి తర్వాత సిమియన్ దగ్గరికి వచ్చి సిమియాన్ని అతని వైఫ్ దగ్గరికి తీసుకెళ్తాడు. సిమియన్ వైఫ్కి ఇద్దరు కావాల పిల్లలు పుడతారు. సిమియాన్ అక్కడికి వెళ్ళగానే వ్లాదిమిర్ బాగా హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా ఉన్న ఒక కోతి పిల్లని సిమియాన్కి చూపిస్తాడు. ఆ కోతి పిల్లని చూసి సిమియాను ఈ పిల్లాడికి నాయకుడు అవగలిగే లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయని అనుకుని అతనికి వాన్యా అని పేరుని పెడతాడు. వాన్యా సిమియన్ వైఫ్కి పుట్టిన చిన్న కొడుకు. నెక్స్ట్ వ్లాదిమిర్ సిమియాన్కి అతని పెద్ద కొడుకుని చూపించి ఈ పిల్లాడు చాలా వీక్గా ఉన్నాడు, ఇతనికి ఒంటి పైన జుట్టు కూడా లేదు, అలాగే ఇతను పెద్ద అయ్యాక ఇతను తన పనిని తానే చేసుకోలేడని సిమియాన్కి చెప్తాడు. అదే టైంలో అక్కడికి ఒక కోతి మంత్రగత్తె వచ్చి, చూసావా నీ పెద్ద కొడుకు ఎలా ఉన్నాడో, ఇతను నీ నాయకత్వానికి కళంకం తెచ్చేలాగా ఉన్నాడు, కాబట్టి నువ్వు నీ పెద్ద కొడుకుని చంపేయని సిమియాన్కి చెప్తుంది. ఆమె మాటలు విని సిమియాను తన పెద్ద కొడుకుని చంపేయాలని డిసైడ్ అయ్యి అతన్ని వ్లాదిమిర్కి ఇచ్చి నువ్వు ఈ పిల్లాన్ని తీసుకెళ్లి నక్కలకి ఆహారంగా వేసేయని ఆర్డర్స్ ఇస్తాడు. నెక్స్ట్ సిమియాను తన వైఫ్ దగ్గరికి వెళ్ళి మనకు పుట్టిన పిల్లల్లో ఒక పిల్లాడు చనిపోయాడని ఆమెకు అబద్ధం చెప్తాడు. ఆ టైంలో సిమియాన్ వైఫ్ చాలా బలహీనంగా ఉంటుంది. ఇప్పుడు ఆమెకు తన కొడుకు చనిపోయాడని తెలియడంతో బాగా కుంగిపోయి బ్రతికి ఉన్న పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోమని సిమియాన్కి చెప్పి ఆమె చనిపోతుంది. ఇంకో పక్క వ్లాదిమిర్ ఒక చెట్టు కొమ్మ చివరకు వెళ్ళి అక్కడే చెట్టు కింద ఉన్న నక్కకి ఆహారంగా వీగ్గా పుట్టిన పిల్లాడిని పడేద్దామని అనుకుంటాడు. కానీ ఆ కోతి పిల్ల వ్లాదిమిర్ చేయి పట్టుకుని అసలు వదలదు. అది చూసి వ్లాదిమిర్కి ఆ కోతి పిల్ల మీద జాలి కలుగుతుంది. కానీ అప్పుడే సిమియాను తన వైఫ్ చనిపోయిందని చాలా బాధపడి గట్టిగా అరుస్తాడు. అరుపులు విని వ్లాదిమిర్ బాగా భయపడిపోయి ఆ టెన్షన్లో కోతిపిల్లని కిందకి విసిరేస్తాడు. బట్ ఆ కోతిపిల్ల చాలా చిన్నగా అండ్ తేలిగ్గా ఉండడంతో అది చెట్టుగా ఉన్న ఆకులపైన పడుతూ తీగల మధ్యకి వెళ్ళి తీగలు ఇరుక్కుపోతుంది. ఆ తీగల కారణంగా అది నక్క నోట్లో పడకుండా దాని నోటి దగ్గరగా వెళ్ళి ఆగుతుంది. ఆ నక్క మాత్రం ఈ కోతిపిల్లని ఎలా అయినా సరే తినేయాలని చెప్పి చాలా ట్రై చేస్తుంది. చివరికి అది తీగలు పట్టుకుని మరి ఆ కోతిపిల్లని తినేద్దామని అనుకుంటుంది. కానీ ఆ నక్క కోతిపిల్లని తినలేక కింద పడిపోతుంది. ఇంకో పక్క సిమియాను వాన్యాన్ని తీసుకుని తన గుంపు దగ్గరికి వెళ్ళి అతన్ని తన గుంపు మొత్తానికి పరిచయం చేస్తాడు. కోతులన్నీ కూడా వాన్యాన్ని చూసి చాలా సంతోషపడి డాన్సులు చేస్తాయి. అదే టైంలో పెద్ద ఆకారంలో ఉన్న ఒక కోతి తీగల మధ్యలో వేలాడుతూ ఉన్న కోతిపిల్లని చూసి దాన్ని పైకి తీస్తుంది. ఈ పెద్ద కోతి పేరు ఇయాను. ఇయాను ఆ కోతిపిల్లని కాపాడేసరికే దాని చెయ్యి విరిగిపోయి ఉండడం చూసి దానికి ఆ కోతిపిల్ల పైన జాలి కలిగి దాన్ని తనతో పాటు తీసుకెళ్తుంది. తర్వాత ఇయాను ఆ కోతిపిల్లకి ఎడ్వా అనే పేరుని పెట్టి ఆ కోతిపిల్లని పెంచి పెద్ద చేస్తుంది. ఎడ్వా పెద్దవాడైనా కానీ అతను తనంతట తానుగా ఏ పని కూడా చేసుకోలేకపోతాడు. ఎడ్వా ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఇయాను వీప్పైకి ఎక్కి అతనితో పాటే వెళ్తాడు. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా ఇయాన్ పైన ఆధారపడుతూ ఉంటాడు. ఒకరోజు ఎడ్వాకి ఫుల్గా ఆకలి వేసి చెట్టుపై ఉన్న ఒక ఫ్రూట్ని కొయ్యాలని ట్రై చేస్తాడు. కానీ ఎడ్వా బాడీ సహకరించకపోవడంతో అతను ఫ్రూట్ని కొయ్యలేక కింద పడిపోతాడు. అది చూసి ఇయాను ఎడ్వా బాధపడుతున్నాడేమోనని అనుకుని అతన్ని చీర్చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఎడ్వా మాత్రం బాధపడకుండా ఇయాన్ దగ్గరికి వెళ్ళి, ఇయాన్ నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేకపోయినా కానీ నాకు చాలా తెలివి ఉంది, నేను కనుక నా తెలివిని నా తండ్రి దగ్గర చూపించి నా స్కిల్స్ని అతని దగ్గర ప్రూవ్ చేసుకుంటే నా తండ్రి ఖచ్చితంగా అతని గుంపులోకి నన్ను చేర్చుకుంటాడనే నమ్మకం నాకు ఉంది, కాబట్టి మనం ఇప్పుడే మా నాన్న దగ్గరికి వెళ్దాం పదా అని ఇయానికి చెప్తుంది. కానీ ఇయాను మాత్రం, నేను నీతో పాటు మీ నాన్న దగ్గరికి రాలేను, ఎందుకంటే నాకు మీ నాన్న అంటే చాలా భయం అని అంటాడు. అప్పుడే ఎడ్వా, నీకు ఇంత పెద్ద బాడీ ఉంది, నీ బాడీని చూస్తే ఎవరైనా సరే భయపడిపోతారు, అలాగే నీకు అందరూ కూడా రెస్పెక్ట్ కూడా ఇస్తారు, మరి నీకు ఇంకెందుకు భయం అని చెప్పి ఇయాన్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎడ్వా ఇయాన్కి ఎదుటి వాళ్ళని ఎలా భయపెట్టాలో కూడా నేర్పిస్తాడు. కానీ ఇయాను చాలా భయస్థుడు కావడంతో అతను ఎడ్వా చెప్పిన పనిని చేయలేకపోతాడు. అప్పుడే ఎడ్వా ఇయాన్ని ఎలా అయినా సరే తన తండ్రి గుంపు దగ్గరికి తీసుకెళ్లాలని, అతన్ని ఆ గుంపులో కలిపేయాలని, అప్పుడే ఇయాను అందరితో కలిసి తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తాడని అనుకుంటాడు. దాంతో ఎడ్వా ఒక కొమ్మ చివరికి వెళ్ళి, ఇయాను నువ్వు నాతో పాటు రాకపోతే నేను ఇక్కడ నుండి దూకేస్తా అని చెప్పి ఒక సూసైడ్ నాటకాన్ని ఆడతాడు. అది చూసి ఇయాను ఎడ్వా నిజంగానే చనిపోతాడేమోనని చెప్పి బాగా భయపడిపోయి చెట్టు పై భాగానికి వెళ్తాడు. యాక్చువల్గా సిమియాన్ గుంపు ఈ చెట్టు పై భాగంలోనే జీవిస్తూ ఉంటుంది. ఆ ప్లేస్లో కోతులన్నీ కూడా ఓళ్ళ పట్టుకుని ఊగుతూ ఒక స్కల్తో తయారు చేసిన బుట్టలో కొబ్బరి టెంకలను వేసి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళలో వాన్యా అందరికంటే ఎక్కువ గోల్స్ని వేస్తూ ఉంటాడు. సిమియాన్ ఏమో వాన్యాని చూసి చాలా గర్వపడతాడు. అదే టైంలో కొబ్బరికాయ గాల్లోకి ఎగురుతుంది. ఆ కొబ్బరికాయని చూసి ఇయాను చాలా ఎగ్జైట్ అయిపోయి ఆ కాయను పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే ఇయాను అండ్ అతని వీపుపై ఉన్న ఎడ్వాలు ఇద్దరు కూడా ఆట మధ్యలోకి వెళ్ళి పడతారు. ఆ కొబ్బరికాయ ఏమో చెట్టుపై ఉన్న ఒక హోల్లో పడిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న కోతులు అన్నీ కూడా ఆటని చెడగొట్టినందుకు చాలా కోప్పడి ఇయాన్ అండ్ ఎడ్వా
కుక్కరాలను చుట్టుముట్టేస్తాయి. అలాగే ఈ కోతులు ఆ కొబ్బరికాయను తీసుకురమ్మని ఎడ్వని బెదిరిస్తాయి. అప్పుడే ఎడ్వ ఒక బ్యాంబూ స్టిక్ని తీసుకుని దానికి గమ్ముని అంటించి ఒక బబుల్ని ఊది దాని సహాయంతో హోల్లో పడ్డ కొబ్బరికాయను బయటకు తీస్తాడు. అది చూసి కోతులన్నీ కూడా ఎడ్వని మెచ్చుకుని అతని తెలివితేటలకు బాగా ఇంప్రెస్ అయిపోతాయి. అప్పుడే వాణి అక్కడికి వచ్చి తమతో పాటు గేమ్ని ఆడమని ఎడ్వ వాళ్ళని అడుగుతాడు. అదే టైంలో వ్లాదిమిర్ కూడా అక్కడికి వచ్చి ఎడ్వ కాలువెళ్ళని చూసి ఒక కాలువెలు చిన్నగా ఉండడం గమనించి అతను సిమియాని పెద్ద కొడుకని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ వాణ్య ఎడ్వ దగ్గర ఉన్న కొబ్బరికాయని తీసుకుంటాడు. అప్పుడే ఆ కొబ్బరికాయకు ఉన్న గమ్ము వాణ్య చేతికి అంటుకుపోతుంది. అది చూసి కోతులన్నీ కూడా వాణ్య చేతిలో ఉన్న కొబ్బరికాయని లాగడానికి ట్రై చేస్తాయి. అప్పుడే సడన్గా కొబ్బరికాయ గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళి సిమియాని తలకే అంటుకుంటుంది. అది చూసి వ్లాదిమిర్ ఆ కొబ్బరికాయని లాగుతాడు. అప్పుడే సిమియాన్ నెత్తిపైన ఉన్న బొచ్చంతా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు తన జుట్టు ఊడిపోవడంతో సిమియాన్కి బాగా కోపం వచ్చి ఈ పని చేసిన వాళ్ళు ఎవరు ముందు వాడిని నా దగ్గరికి తీసుకురండి అని తన దగ్గర ఉన్న కోతులకి చెప్తాడు. అదే టైంలో వ్లాదిమిర్ మంత్రగతి దగ్గరికి వెళ్ళి ఎడ్వ గురించి చెప్తాడు. అలాగే వ్లాదిమిర్ నేను నా చేతులతోనే అతన్ని చెట్టు పై నుంచి కిందకి విసిరేశాను, చెట్టు కింద నక్క కూడా ఉండింది, అయినా కానీ అతను ఎలా బ్రతకగలిగాడు నాకేం అర్థం కావడం లేదని అంటాడు. అది విని ఆ మంత్రగతికి పిచ్చిలేస్తుంది. వీళ్ళిద్దరూ ఎడ్వ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాణ్య వీళ్ళ మాటలను చాటుగా వినేస్తాడు. నెక్స్ట్ అతను మంత్రగతి దగ్గరికి వెళ్ళి ఆమె పైన కోపం తెచ్చుకుంటాడు. అప్పుడే ఆ మంత్రగత్తె నీ నాయకత్వానికి నీ అన్నయ్య అడ్డు రాకుండా నేను చూసుకుంటానని వాణ్యకి మాటిస్తుంది. అది విని వాణ్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మంత్రగత్తె ఎడ్వ పైన ఒక రిచువల్ని స్టార్ట్ చేస్తుంది. ఆ మంత్రగత్తె తన పవర్స్ అన్నింటిని వాడి మిడతలన్నింటిని ఒక చోటకు చేర్చి వాటిని ఎడ్వ పైన అటాక్ చేయమని ఉసుగొలుపుతుంది. ఇంకో పక్క ఈయన చెట్టు పైన జరిగిన ఇన్సిడెంట్కి బాగా భయపడిపోయి తన ప్లేస్కి తిరిగి వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడే ఎడ్వ ఈయనతో ఈయన నువ్వు చెట్టు పైన ఉన్న వాళ్ళతోటి ఖచ్చితంగా కలిసిపోగలవు, అయినా నువ్వు ఎందుకని అంత భయపడుతున్నావని అంటాడు. దానికి ఈయను నేను ఒంటరిగా ఉన్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్తుంది. అలాగే నా చిన్నతనంలో నా ముక్కు చాలా పెద్దగా ఉండేది, అప్పుడే చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా నా ముక్కును చూసి నన్ను బాగా ఏడిపించాయి. దాంతో నేను ఇక్కడికి వచ్చి అప్పటి నుండి ఇక్కడే ఒంటరిగా నా జీవితాన్ని చాలా అంటే చాలా హ్యాపీగా గడుపుతున్నాను, కాబట్టి నేను ఎక్కడికి కూడా రాను, కావాలంటే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు, అంతేగాని నన్ను బలవంత పెట్టొద్దని ఎడ్వకి చెప్తుంది. అదే టైంలో వ్లాదిమిర్ అండో ఇంకో కోత అక్కడికి వచ్చి ఎడ్వాని కిడ్నాప్ చేసి అతన్ని సిమియాన్ దగ్గరికి తీసుకెళ్తాయి. యాక్చువల్గా సిమియాన్ జుట్టు ఊడిపోయింది కదా, దానికి కారణం ఎడ్వానే అని అనుకుని అతన్ని శిక్షించాలని చెప్పి సిమియాను అతన్ని తన దగ్గరికి తీసుకురమ్మంటాడు. ఎడ్వాకి సిమియాన్కి జరిగిన విషయం గురించి తెలిసి జరిగిన తప్పుకు నన్ను క్షమించండి అని సిమియాన్కి అడిగి తీగలండి ఆకుల సాయంతో ఒక కిరీటాన్ని చేసి దాన్ని సిమియాన్ తలకి తొడుగుతాడు. ఆ కిరీటాన్ని చూసి సిమియాను చాలా సంతోషపడతాడు. మిగతా కోతులకి ఆ కిరీటం బాగా నచ్చేసి వాళ్ళు ఎడ్వాని తెగపోడేస్తూ ఉంటారు. కానీ వాణి అండ్ విచ్చులకు మాత్రం ఎడ్వా చేసే ఒక్క పని కూడా నచ్చదు. నెక్స్ట్ ఎడ్వ ఒక ఆకును నేల పని పెట్టి అందులో చెట్లపై ఉన్న వాటర్ను పోసి మిర్రర్ లాగా తయారు చేసి సిమియాన్కి చూపిస్తాడు. ఆ వాటర్లో తన ప్రతిబింబాన్ని చూసుకుని సిమియాను చాలా భయపడిపోతాడు. కాని తర్వాత తన మొహాన్ని వాటర్లో చూసుకుని ఆశ్చర్యపోతాడు. దీని తర్వాత ఎడ్వ సిమియాన్ కూర్చోవడానికి తీగలండి ఆకులని వాడి ఒక ఉయ్యాలని వెళ్తాడు. సిమియాన్ కూడా ఆ ఉయ్యాల్లో కూర్చుని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మంత్రగత్తె తన కంట్రోల్లో ఉన్న మిడతలన్నింటినీ కూడా ఎడ్వ పైకి పంపిస్తుంది. ఆ మిడతలు ఎడ్వ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని కోతులపైన అటాక్ చేస్తాయి. అప్పుడు సిమియాను అనుకోకుండా ఉయ్యాల్లో నుండి కింద పడిపోతాడు. అదే టైంలో వాణి అక్కడికి వచ్చి నా తండ్రి చావుకి కారణం నువ్వే అని ఎడ్వని బ్లేమ్ చేసి అతన్ని చెట్టు పై నుండి కిందకు తోసేస్తాడు. కానీ కొంచెం సేపటి తర్వాత సిమియాను స్పృహలోకి వచ్చి చెట్టు పైకి వెళ్ళి నేను ఇంకా బ్రతిక ఉన్నాను, కానీ నువ్వు నా పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎడ్వాని కిందకు తోసేసి చాలా పెద్ద తప్పు చేసావని వాణ్య పైన అరుస్తాడు. అప్పుడే వ్లాదిమిర్ సిమియాన్ తోటి ఎడ్వాని పెద్ద కొడుకు అని చెప్తాడు. అది విని సిమియాన్కి చాలా కోపం వస్తుంది. దాంతో సిమియాను వ్లాదిమిర్ని అతని పొజిషన్లో నుండి తొలగించి అతని తమ్ముడిని తన అసిస్టెంట్గా పెట్టుకుంటాడు. ఇంకో పక్క ఎడ్వా కింద పడ్డా కానీ ఇంకా బ్రతికే ఉంటాడు, కానీ అతను సరిగ్గా నడవలేకపోతాడు. అదే టైంలో ఇయాన్ కూడా అక్కడికి వచ్చి ఎడ్వాని చెట్టు పైకి తీసుకెళ్లాలని అనుకుంటాడు, కానీ అతను ఎడ్వాని అందుకోలేకపోతాడు. అదే టైంలో రెండు నుప్పుకోళ్ళు ఎడ్వా దగ్గరికి వచ్చి అతన్ని తరుముతూ ఉంటాయి. ఎడ్వా ఏమో వాడి దగ్గర నుండి తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ తర్వాత అతను ఆ నిప్పుకోళ్ళు రెండు కాళ్ళపైన పరిగెడుతుండడం గమనించి అవి రెండు కాళ్ళపైన అంత ఫాస్ట్గా ఎలా పరిగెత్తగలుగుతున్నాయి అని తెలుసుకోవాలని చెప్పి తను కూడా రెండు కాళ్ళపైన పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. చెట్టు పైన ఉన్న కోతులేమో ఈ ఇన్సిడెంట్ని చూసి ఆశ్చర్యపోతాయి, ఎందుకంటే ఆ కోతులు ఎప్పుడూ కూడా రెండు కాళ్ళపైన పరిగెత్తిందే లేదు. నెక్స్ట్ ఈ నిప్పుకోళ్ళు అండ్ ఎడ్వాలు పరిగెత్తుకుంటూ ఒక రైనోసు గుంపు మధ్యలోకి వెళ్ళిపోతారు. అప్పుడే రైనోసు నిప్పుకోళ్ళను తరుముతూ ఎడ్వా పైకి వచ్చేస్తాయి. అది చూసి సిమియాను చెట్టు పైన నుండి కిందకు వచ్చి ఆ రైనోసు తోటి ఫైట్ చేసి ఎడ్వాని కాపాడతాడు. కానీ ఈ ఫైట్లో సిమియాన్కి చాలా గాయాలు అవుతాయి. అతను చనిపోయే ముందు ఎడ్వాని పిలిచి ఎడ్వా నువ్వు నన్ను క్షమించని ఎడ్వాకి చెప్పి చనిపోతాడు. అప్పుడే వాణ్య కిందకు వచ్చి తన డాడ్ బాడీని పైకి తీసుకెళ్తూ నువ్వు మా గుంపులో కలవాలని ఇంకెప్పుడు కూడా ట్రై చేయకు, నీ కారణంగా నాన్న చనిపోయాడని ఎడ్వాకి వార్నింగ్ ఇచ్చి చెట్టు పైకి వెళ్ళిపోతాడు. చెట్టు పైన మంత్రగత్తె సిమియాన్ బాడీకి రిచువల్ చేస్తూ వాణ్య నువ్వు మీ నాన్న బాడీని తిని మాకు
బాక్స్ అని పొందు, ఈ గుంపుకి నాయకుడు అవ్వు, అలాగే నువ్వు ఈ గుంపులో నీకు నచ్చిన అమ్మాయిని త్వరగా పెళ్లి చేసుకో అని చెప్తుంది. వాన్య కూడా మంత్రగత్తి చెప్పినట్టే చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఎడ్వా చెట్టు పైకి వచ్చి నువ్వు నాన్న బాడీని తినడానికి వీల్లేదని గట్టిగా అరుస్తాడు. తర్వాత అతను చెట్టు కింద పడిపోయి ఉన్న కిరీటాన్ని వాన్యకిచ్చి ఎప్పటి నుండి నువ్వే ఈ గుంపుకి నాయకుడుగా ఉండని వాన్యకి చెప్తాడు. కానీ వాన్య మాత్రం అహంకారంతో నాకు ఈ క్రౌన్ ఏమి వద్దని చెప్పి దాన్ని తీసుకెళ్లి చనిపోయిన తన నాన్న బాడీ పైన పెట్టేస్తాడు. అప్పుడే విచ్చు వాళ్ళ దగ్గరికి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే రిచువల్ని ఆపుతావని అడ్వాని తిట్టి వాన్య నువ్వు త్వరగా మీ నాన్న బాడీని తిను అని అతనికి చెప్తుంది. అడ్వా మాత్రం విచ్చుకి ఎదురు తిరుగుతాడు. కరెక్ట్గా అదే టైంలో పెద్ద ఊరుము వస్తుంది. దాని సౌండ్ను విని కోతులన్నీ బాగా భయపడిపోయి సిమియా బాడీని అక్కడే వదిలేసి తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. అడ్వా మాత్రం తన నాన్న బాడీ దగ్గరే ఉంటాడు. అప్పుడే ఏన్ కూడా అక్కడికి వస్తాడు. నెక్స్ట్ అడ్వా ఏన్ సహాయంతో సిమియాన్ని చెట్టు పై నుండి కింద పడేసి అతని బాడీని రాళ్లతోటి కప్పెట్టేస్తాడు. అప్పుడే ఒక పిడుగు చెట్టుకు దగ్గరగా వచ్చి పడి కొమ్మకి నిప్పులు అంటుకుంటాయి. ఆ మంటలను చూసి అడ్వా వాటి దగ్గరికి వెళ్లి ఒక పొల్లకి ఆ మంటలనే అంటిస్తాడు. కానీ అప్పుడే ఒక పెద్ద సుడిగాలు కూడా వస్తుంది. దాంతో అడ్వా మళ్ళీ చెట్టు పైకి వెళ్లాలని ట్రై చేస్తాడు. వీళ్ళతో పాటు వీళ్ళ కూడా ఉంటాడు. కానీ చెట్టు పైన ఉన్న కోతులేమో వీళ్ళని పైకి రానివ్వకుండా వీళ్ళని సుడిగాల్లోకి తోసేస్తాయి. ఆ సుడిగాల్లో అడ్వా ఒక ఫీమేల్ మంకిని చూసి దాన్ని రక్షించడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మంకి సుడిగాల్లో నుండి బయటకు వచ్చి ఒక కొండ అంచున పడిపోతుంది. అది చూసి అడ్వా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను సేవ్ చేస్తాడు. తర్వాత ఆ మంకి స్పృహలోకి వచ్చి అడ్వాని చూసి అతన్ని లాగి పెట్టి ఒక్కటి పీకుతుంది. అలాగే అది అడ్వాకి అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉంటుంది. అడ్వా ఫీమేల్ మంకి బాధపడుతూ ఉండడం చూసి ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె మాత్రం అడ్వాని కరిచేసి అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేస్తుంది. బట్ అడ్వా మాత్రం ఆమె వెనకాల వెళ్తాడు. అతను ఫీమేల్ మంకి వెనకాల వెళ్ళేటప్పుడు నానా తెప్పలు పడతాడు. అది చూసి ఆ మంకి అడ్వా పైన జాలి కలిగి అతని దగ్గరికి వెళ్ళి తన పేరు లూసి అని అడ్వాకి చెప్తుంది. ఇలా అడ్వా అండ్ లూసీలు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అడ్వా లూసీకి నడవడం నేర్పిస్తాడు. అడ్వా లూసీతో క్లోజ్ గా ఉండడం చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా చూస్తాయి. నెక్స్ట్ అడ్వా తన గతం గురించి లూసీకి చెప్పి ఆమెను ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. అతను వెళ్ళేటప్పుడు ఒక కర్రను తీసుకుని దానికి నిప్పు అంటించుకుని తీసుకెళ్తాడు. ఆ నిప్పును చూసి చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా చాలా భయపడిపోతాయి. విచ్చేమో అడ్వా వల్ల నీకు ప్రమాదం జరుగుతుందని వాన్యకి చెప్పి అతన్ని రచ్చగొడుతుంది. అప్పుడు వాన్య మిగతా కోతులతోటి అడ్వా వాళ్ళని అక్కడ నుండి వెళ్ళగొట్టమని చెప్తాడు. దాంతో కోతులన్నీ కలిసి రాళ్లతోటి అడ్వా వాళ్ళపైన అటాక్ చేస్తాయి. అది చూసి అడ్వా నేను నిప్పు సహాయంతో కోతులన్నిటికీ హెల్ప్ చేద్దామని అనుకుంటే అవి నా పైన అటాక్ చేస్తున్నాయని అనుకుంటూ లూసిని తీసుకుని ఆ చెట్టు దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అతను దగ్గరలో ఉన్న గుహలోకి లూసిని తీసుకెళ్తాడు. అక్కడ అడ్వా నిప్పు ఆరిపోకుండా దాన్ని వెలిగిస్తూనే ఉంటాడు. వాళ్ళకి ఆ ప్లేస్ లో ఒక నక్క కూడా క్లోజ్ అవుతుంది. ఇదిలా ఉండగా లూసీకి అడ్వా పైన ఫీలింగ్స్ పెరిగి అతని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అడ్వా అండ్ లూసీలు ఇంటిమేట్ అవుతారు. ఇదంతా కూడా చెట్టుపై ఉన్న కోతులు చూసేస్తాయి. ఆ నెక్స్ట్ అడ్వా లూసీకి వేటాడడం, రాళ్లతో చెట్టుపై ఉన్న ఫ్రూట్స్ ని తెంపడం, స్టోన్స్ తో ఆయుధాలు చేయడం, ఇంకా మంట వెలిగించడం లాంటివి నేర్పిస్తూ ఉంటాడు. అడ్వా జంతువులను వేటాడి వాటి మాంసాన్ని కాల్చి తింటూ ఉంటాడు. ఆ మాంసం వాసనను చూసి చెట్టుపై ఉన్న కోతులన్నీ కూడా బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. దీని తర్వాత ఆ కోతులన్నీ కూడా ఆ మంత్రగత్తె మనకి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మనల్ని భయపెట్టి ఆమెకు బానిసలాగా చేసుకుందనే విషయాన్ని రియలైజ్ అవుతారు. దాంతోనే అన్ని కోతులు కలిసి అడ్వా దగ్గరికి వెళ్ళి అతన్ని తమ నాయకుడుగా ఉండమని అడ్వాని అడుగుతాయి. అప్పుడే లూసీకి కోతులన్నీ తమని రాళ్లతో కొట్టిన విషయం గుర్తొచ్చి ఆ కోతులన్నింటినీ కూడా అక్కడ నుండి వెళ్ళిపోమంటుంది. కానీ అడ్వా మాత్రం, లూసీ ఇప్పుడు నాకు నాయకుడిగా ఉండడానికి ఒక అవకాశం వచ్చింది, నేను దీన్ని ఎలా అయినా సరే వినియోగించుకోవాలని లూసీకి సర్ది చెప్పి అక్కడికి వచ్చిన కోతులతోటి మీరంతా కష్టపడి పనిచేస్తేనే నా దగ్గర ఉండడని చెప్తాడు. దానికి అన్ని కోతులు కూడా ఒప్పుకుంటాయి. నైట్ అయ్యాక అడ్వా తను క్రియేట్ చేసిన మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉంటే కోతులన్నీ కూడా ఆ మ్యూజిక్ని వింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. వాన్య అండ్ అతని వైఫ్ మాత్రం చెట్టు పైన ఉండి మిగతా కోతులను చూస్తూ ఉంటారు. అప్పుడే మంత్రగత్త వాన్య దగ్గరికి వచ్చి, వాన్య నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన కోతులన్నింటిని కూడా నీ దగ్గరికి తిరిగి వచ్చేలాగా చేస్తానని చెప్తుంది. ఇంకో పక్క అడ్వా కోతులకి రెండు కాళ్ళ పైన నడవడం నేర్పిస్తుంది. అప్పటి నుండి కోతులన్నీ కూడా నేలపైన ఇలాని నిర్మించుకుంటూ ఫుడ్ని గ్యాదర్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ యూనిట్గా మారిపోతాయి. అడ్వా అండ్ లూసీలేమో తమ ఫస్ట్ బేబీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మంత్రగత్తె మిడతల దండుని నేలపై ఉన్న కోతులపైకి పంపిస్తుంది. ఆ మిడతలు కోతులు ఫుడ్ని తినేసి వాటి నిర్మాణాలను నాశనం చేసేస్తాయి. దాంతోనే కోతులన్నింటికి కూడా పిచ్చకోపం అనేది వస్తుంది. ఇంత జరిగినా కూడా అడ్వా రెస్పాండ్ అవ్వకపోవడంతో కోతులన్నీ కలిసి ఇదంతా చేసింది వాన్యనే అని అనుకుని అతను ఉన్న చెట్టుని నరికేయడానికి బయలుదేరతాయి. వీళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళగానే వాన్య చెట్టు దిగి అన్ని కోతుల్ని తనతో ఫైట్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. వాన్య కింద ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆ చెట్టుకి మంటలు అంటుకుంటాయి. ఆ మంటల్లో వాన్య వైఫ్ చిక్కుకుపోతుంది. అది చూసి అడ్వా తన ఫ్రెండ్ అయిన నక్కకి ఒక తీగని కట్టి తనకి కూడా ఆ తీగ రెండో సైడ్ని కట్టుకుని ఆ నక్కతో తీగని లాగమని చెప్తాడు. అప్పుడే అడ్వా తీగ సహాయంతో చెట్టు పైకి వెళ్ళి వాన్య వైఫ్ని సేవ్ చేస్తాడు. అప్పుడే సడన్ గా చెట్టుపై ఉన్న ఒక కొమ్మ అడ్వా పైన పడుతుంది. అది చూసి కోతులన్నీ భయపడిపోయి అక్కడ నుండి పారిపోతాయి. కానీ వాన్య మాత్రం
యాడ్వాని సేవ్ చేస్తాడు. కొంచెం సేపటి తర్వాత ఆ చెట్టు మొత్తం కూడా పూర్తిగా కాలిపోయి పేలిపోతుంది. ఆ మంత్రగతి ఏమో చెట్టుతో సహా కాలిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత వాన్య కాలిపోయిన చెట్టును చూసి చాలా బాధపడతాడు. అప్పుడే యడ్వా, వాన్య నీకు నేను ఉన్నాను, నువ్వు కూడా నాతో పాటు వచ్చి నా దగ్గర ఉండని అంటాడు. అది విని వాన్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యడ్వాని బ్రదర్ అని పిలిచి హగ్ చేసుకుంటాడు. అలా వాన్య ఫ్యామిలీ అండ్ యడ్వా ఫ్యామిలీ దగ్గర అవుతారు. వ్లాదిమిర్ మాత్రం మన దగ్గర ఫుడ్ మొత్తం కూడా అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని మిగతా కోతులు కూడా సాడ్ గా ఫీల్ అవుతాయి. అప్పుడు యడ్వాకి దూరంగా ఉన్న ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది. దాంతో యడ్వా మనందరం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని చెప్తాడు. కానీ అతని మాటలను ఎవరు కూడా పట్టించుకోరు. అప్పుడే వాన్య గట్టిగా అరిచి ముందు మనందరం కూడా మన నాయకుడు మాట విందామని అంటాడు. నెక్స్ట్ యడ్వా అన్ని కోతుల్ని తీసుకుని ఆ వాటర్ ఫాల్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే కోతులన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాయి. ఎందుకంటే ఆ ప్లేస్ లో వీళ్ళకి కావాల్సిన అన్ని రకాల వసతులు ఉంటాయి. అక్కడే యడ్వా తన ఫ్రెండ్ అయిన ఇయాన్ కూడా కలుసుకుంటాడు. అతన్ని చూసి యడ్వా చాలా హ్యాపీ అయిపోతాడు. ఇక్కడితోటి ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి.